ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఇంటి జాగా ఉందా? జాగా ఉందా? జాగా లేదు. ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా లేదు. ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలా? ముప్పై రెండు మందికి ఎస్సీలకు ఇచ్చినాము. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఊర్లో? ఇంకా ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్నెస్ ఎవరిని ఇస్తారా? నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు, దాన్ని ఏం చేయాలి? వర్కౌట్ చేద్దాం. అదే క్రితం కాలం నుంచి నీళ్ళు అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్ లో పోతాయి నీళ్ళు. ఆ నీళ్ళు వస్తే కొంచెం ఉపయోగపడుతుంది. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాడు నారాయణ? 25,000. నీకు ఎంత వస్తున్నాయి? 14. గ్రామీణ బ్యాంక్ లో ఇంకా పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తావు. ఏం చదువుతున్నావా? 7th క్లాస్. ఎక్కడ బాధ చదువుకుంటున్నావా? ఆయన అబ్బాయి. ఏంట్రా నీ పేరేంటి? ఎట్రా కూర్చో. నమస్తే చెప్పు. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా? 5th క్లాస్. నువ్వు 7th? మీ ఇద్దరు వాడు మీ అబ్బాయి? కూతురు ఓకే. మా గుడ్, మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం. ఇది చేద్దాం, మళ్ళా నేను మీతో మాట్లాడతా. సరే సార్. ఏం చేయాలి? బాయ్. బాయ్.